హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం సాయిబాబా గారి గురించి ప్రజలందరికీ తెలియనటువంటి దాచిపెట్టబడిన మరుగుపరచబడిన నిజాలను నేను బయటకు తీసుకోదలుచుకున్నాను ఎందుకంటే సాయిబాబాకి అందరికంటే అసలైన భక్తుడిని నేనే మిగతా భక్తులందరూ కూడా ఏవో కల్పిత కథలు ఇంకా ఆయనకి సంబంధించిన నిజాలను దాచిపెట్టి లేనిపోయిన అబద్ధాలను కల్పిస్తూ ఉన్నారు ఆ సిరీస్లో భాగంగా సాయిబాబా గారు గంజాయి తాగేవారా అనే విషయంపై మీకు ఆశ్చర్యకరమైన ఆధారాలను నేను చూపించబోతున్నాను ఇటువంటి విషయాలు ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇంకా ఎంతో కష్టపడి బయట పెట్టాను అని మీరు అనుకుంటున్నారేమో మీరు పొరపాటు పడ్డట్టే సాయిబాబా గారు వాడినటువంటి ప్రతి వస్తువుని కూడా ఎంతో జాగ్రత్తగా భక్తితో కొంతమంది నిజాయితీ గల భక్తులు ఒక మ్యూజియం కట్టి షిరిడీలో అందులో డిస్ప్లేలో పెట్టడం జరిగింది సాయి భక్తులు ఎవరైనా సరే షిరిడీకి వెళ్ళి ఆ మ్యూజియంని ఉచితంగా దర్శనం చేసుకుని ఆయన వస్తువుల్ని మీరు చూడవచ్చు వాటన్నింటినీ ఎంతోమంది భక్తులు వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఆ వీడియోనే నేను చూపించి ఆయన వాడిన వస్తువుల్లో ఉన్నటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనవి మనం చూ చూద్దాం ఇప్పుడు ఇదే ఆ సాయిబాబా వాడిన వస్తువుల మ్యూజియం హాల్ ఇది షిరిడీలో ఉంది ఇదే మ్యూజియం ఎంట్రీ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ఇక్కడ సాయిబాబా గారు వాడినటువంటి దుస్తులు ఇంకా వస్తువులు ఆయన దానికి వాడిన వస్తువులు టేబుల్స్ ఇంకా అప్పుడు సాయిబాబా గారిని పూజించేదానికి వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి అక్కడ ఆశ్చర్యకరంగా ఆయన వాడినటువంటి అనేక చిలుములు దీని చిలుము అంటారు అటువంటి చిలుముల్లో కొన్ని చిలుములు డిస్ప్లేలో ఉన్నాయి ఒకటి రెండు కాదు దాదాపు ఒక పది ఇరవై చిలుములు డిస్ప్లేలో ఉన్నాయి అంటే మిగతా చిలువులన్నీ పోయి ఉండాలన్నమాట ఒక మనిషి ఇప్పుడు ఒక సిగరెట్ అంటే తాకిపారేస్తారు అయిపోద్ది ఈ చిలువు అనేది మట్టితో తయారు చేస్తారు అది చాలా రోజులు వస్తుంది ఒక మనిషి ఇన్ని చిలుములు వాడాడు అంటే ఆ మనిషి ఎటువంటి అడిక్ట్ అయి ఉంటాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ చిలుములో పొగాకు కంటే కూడా ఎక్కువగా గంజాయే తాగుతారు మీరు ఇప్పటికీ చాలా దగ్గరలో పాత పాత గ్రామాల్లో ఇంకా కొన్ని బాగా వెనుకబడిన పల్లెల్లో పరిశీలిస్తే అక్కడ గంజాయి తాగడం అనేది సర్వసాధారణం గంజాయి అనేది ఇప్పుడైతే బ్యాన్ చేశారు కానీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో గంజాయి తాగడం గంజాయి అమ్మడం కొనడం అనేది పెద్ద నేరమేం కాదు ఇప్పటికి కూడా భారతదేశంలో విరివిగా గంజాయి అందుబాటులో ఉంది ఎంతోమంది పల్లెటూళ్ళలో తాగుతూ ఉంటారు అలా గంజాయి తాగే వాడే తాగేదానికి వాడేటువంటి ప్రత్యేకమైన వస్తువే ఈ చిలుము ఇందులో పొగాకు కూడా తాగవచ్చు అనుకుంటారేమో ఇది పొగాకు తాగేదానికి అనుకూలంగా ఉండేది కాదు పొగాకు తాగడే తాగడానికి ముస్లింలందరూ కూడా పొక్కాలనే వాడుతారు కేవలం గంజాయి తాగడానికే ఇటువంటి చిలుములను వాడుతారు మరి ప్రతిరోజు కూడా గంజాయి తాగితే కానీ ఒక మనిషి ఇన్ని చిలుములు వాడాల్సిన అవసరం ఉండదు బాబా గారు గట్టిగా పదేళ్ళు ఉన్నారంతే షిరిడీలో పదేళ్ళల్లో ఎన్నో పొగా చివరికి ఇన్ని చిలుములు మిగిలి మిగిలాయి అంటే ప్రతిరోజు రెండు మూడు సార్లు లేదా కనీసం రాత్రి పడుకునే ముందైనా సరే ఆ గంజా ఈ చిలుములో వేసుకొని పీల్చి ఉంటారు అనే దానికి ఇది తిరుగులేని నిదర్శనం ఈ చిలుముల కింద స్పష్టంగా ఒక బోర్డు కూడా ఉంది ఆబ్జెక్ట్స్ ప్లేస్ హియర్ వర్ యూజ్డ్ బై శ్రీ షిరిడి సాయిబాబా ఇంకా సాయి భక్తులకి ఏమన్నా డౌట్ ఉండి నేనేదో దొంగ ప్రూఫ్లు చూపిస్తున్నానంటే ఒకసారి ఎలాగో సిరిడి వెళ్తూనే ఉంటారు కదా వెళ్ళి ఈ చిలుముల్ని చూసి అక్కడ ఉండే కింద ఈ బోర్డును కూడా చదివి ఫోటో తీసి నాకు పంపించండి ఇంకా చూడండి ఎన్ని చిలువులు ఉన్నాయో ఒకటి కాదు రెండు కాదు ప్రతి చాలా చిలువులు ఆయన వాడినివే బాబాగారు వాడినటువంటి డ్రస్సులను చూడండి ఎక్కడైనా కాషాయ రంగు ఉందా ఇవి ముస్లిం ఫకీర్లు వాడేటువంటి డ్రెస్సులే ఆయన వాడినటువంటి డ్రెస్సుల్లో ఆయన యొక్క బొమ్మల్ని చిత్రీకరించాలి కానీ హిందువులను మోసం చేయడానికి మీరు కష్టపడి కాషాయ వస్త్రాలు బొమ్మల్లో వేసి చూపిస్తే ఏం లాభం అక్కడ మ్యూజియంలో ఆయన ధరించినటువంటి ఒరిజినల్ వస్త్రాలు అలాగే ఉన్నాయి కదా ఎవరిని మోసం చేసేదానికి ఇదంతా ఇంకా ఆయన రోజు బిర్యానీ వండుకొని తిన తిన్న ఆ పెద్ద పెద్ద గిన్నెలు కూడా డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి నిజాన్ని ఏమిటో మీరు అర్థం చేసుకొని తెలుసుకోవాలి అంతే ఆ నిజాన్ని బయటికి తీసుకురావడం మా బాధ్యత దాన్ని బట్టి ఆయన దేవుడు అంటారు ఏమంటారో మీ ఇష్టం ఇప్పుడు సాయి భక్తులందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతారు ఓ శివుడు కూడా గంజాయి తాగాడు ఇంకా ఎంతోమంది సాధువులు కూడా గంజాయి తాగుతారు ఆ సాధువులు గంజాయి కొంతమంది తాగుతారు నిజమే అది నిజానికి శాస్త్ర విరుద్ధం అలా గంజాయి తాగే వాళ్ళు సాధువులే కాదు తరువాత అలా గంజాయి తాగే ఏ సాధువుల్ని హిందువులు రాముడితో సమానంగా కృష్ణుడితో సమానంగా పూజించడం లేదు ఇక శివుడు గంజాయి తాగడం అంటారా అది ఒక్క అద్భుత కల్పన శివ పురాణంలో కానీ ప్రాచీన శివాలయాల్లో కానీ ఎక్కడా అటువంటి శిల్పాలు లేనే లేవు తరువాత ఎవరో కొంతమంది శివభక్తులు గంజాయి తాగుతూ అలా శివుడికి కూడా ఆ అలవాట్లు కొన్ని అంటగట్టి ఉండవచ్చు కానీ అది శాస్త్ర ప్రమాణానికి నిలబడదు కానీ సాయిబాబా ఈ చిలుములు వాడి గంజాయి తాగుంటారనే దానికి తిరుగులేని ఆధారాలు ఉన్నాయి ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి అసలు నిజం ఏమిటో హరి ఓం తత్సత్